అండ్ ఇక లావణ్య త్రిపాఠి అండ్ ఈ సినిమాలో సచ్ ఎ నైస్ సచ్ ఎ క్యూట్ గర్ల్. నాకు లావణ్య త్రిపాఠి ఒక విషయం చెప్పేస్తాను ఏమనుకోకే, నీ నవ్వంటే ఇష్టం నాకు. ఆ చొట్ట బుగ్గల డింపులు భలే ఉంటుంది లేది. అండ్ మన డైరెక్టర్ ఇందాక వచ్చాడు మన మారుతి. మారుతి సినిమాలో చూసినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అలాగా కళ్ళ ఆర్పు కూడా తను చూసిన ఆ సినిమాలు అంత బాగా చేసింది. మారుతి అమ్మాయిని అంత బాగా చూపించగలిగాడు ఈ సినిమాలో. తను మరొక కోణం నుంచి చాలా చక్కగా చేసింది. అలాంటి లావణ్య త్రిపాఠికి మంచి భవిష్యత్తు ఎలాగ ఉంది, షీఈస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఈరోజున కొత్తగా నాలాంటివి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అండ్ ఆ అమ్మాయికి మరింత మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ సినిమా ద్వారా మరొక మెట్టుకి పైకే వెళ్తుంది. ఆ అమ్మాయి ద్వారా ఈ సినిమాకి బాగా హెల్ప్ జరిగింది. ఆ విధంగా ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ మిగతా టెక్నీషియన్స్కి వారికి వీళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను. అండ్ ఇలాంటి మంచి ఫంక్షన్స్కి నేను ఉన్నాను అంటూ ఎప్పుడు వచ్చే మా సోదరుడు మంత్రివర్యుడు తలసాని యాదవ్ గారికి నేను మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తాను. రండి సార్, ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలి. మనందరి బాధ్యత ఈ రోజున మనలాంటి వాళ్ళం భుజం తట్టి మీరు బాగుండాలి మీరు అని అంటే కనుక వాళ్ళు ఎంతో కొంత హెల్ప్ జరుగుతుంది, ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అండ్ సినిమా రిలీజ్ అయ్యింది, బాగా వచ్చింది, అన్ని తృప్తి ఉంది, కానీ వాళ్ళకి ఈ సినిమాలు ఎక్కడో కొంచెం డీలా పడ్డట్టుగా ఉంటే రిలీజ్ లేట్ అయిపోయింది, ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్న పరిస్థితిలో ఈ రోజున ఈ ఫంక్షన్తో మీ కరత్వాల ధనులతోటి మీ కేరింతలతోటి ప్రజలతో మీరు ఇచ్చే ప్రతిస్పందనతోటి ఈరోజు వీళ్ళందరిలోనూ జోష్ వచ్చింది, ఇప్పుడు కొత్త స్పిరిట్ వచ్చింది. సో ఇది కావాలన్నాను. అందుకని సినిమా రిలీజ్ అయ్యే ముందు మాత్రం మీరు ఇదే హుషార్తో రిలీజ్ చేయండి. దీన్ని ప్రమోట్ చేయడానికి అన్ని రకాలుగా మీరు ప్రయత్నాలు చేయండి, డెఫినెట్ హిట్ అవుతుంది. అండ్ ప్రేక్షకులు మంచి సినిమా ఉంటే ఆదరిస్తారు అన్ని రకాలుగా. అండ్ ఈ సినిమాలో చెగువీరా గురించి పాట అది ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంది. అండ్ పాడింది ఇది కదా శంకర్ మహాదేవ్, నా ఫేవరెట్ సింగర్. సో శంకర్ మహాదేవ్ని పడిన ఆ చెగువీరా సాంగ్ చాలా బాగుంది, చాలా రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఆ సినిమా ఆ సాంగ్ చూసిన సేపు, చెగువీరా ఇమేజ్ చూసిన సేపు నాకు గుర్తొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా, ఎస్ తనే గుర్తుకొచ్చాడు. ఒక్కొక్క ఇమేజ్ తోటి ఒక్కొక్కళ్ళ ఇమేజ్ అలాగా కనెక్ట్ అయి ఉంటుంది. సో చెగువీరా అనగానే నాకు నా బ్రదర్ నా తమ్ముడు పవన్ గుర్తుకొచ్చాడు. సో కాబట్టి యూత్ అనేది ఈజీగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమాలో ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో అన్న ఆశాభావం ఆ నమ్మకం నాకున్నది. సో ఆ రకంగా మీరందరూ దీన్ని ఆస్వాదిస్తారు, అర్థం చేసుకుంటారు. వీలైతే అలాంటి ఇందాక అన్నట్టుగా జాగ్రత్త వహిస్తారని నేను మనస్ఫూర్తిగా ప్రగాఢంగా విశ్వసిస్తూ ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని అవ్వాలనే ఆశాభావంతో నాకు ఇచ్చిన అవకాశానికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.